ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుల విషయంలో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియటంలా. బహుశా ఆయనకి మతి భ్రమించిందో లేదంటే ఏమైందో తెలియదు. రోజుకొక మాట పూటకొక మాట, రోజుకొక మాట పూటకొక మాట, ఏ రోజు ఏం మాట్లాడో తెలియదు. అంటే ఒకరోజు ఒకటి చెప్తాడు, ఒక పూట ఇంకోటి చెప్తాడు, ఇంకో పూట ఒకటి చెప్తాడు. ఇది రాజకీయ నాయకుడి యొక్క లక్షణాలు కాదు. రాజకీయ నాయకుడు ఎప్పుడూ మాట మీద నిలబడాలి, చెప్పిన మాట మీద నిలబడాలి. అంతేకాని అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అంటే ప్రతిపక్షాలు మాట్లాడంగానే మారిపోవటం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే కాపుల రిజర్వేషను ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల పదహారున టీవీలకు చెప్పాడు. ఏం చెప్పాడు? అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి షెడ్యూల్ 9లో పెడితే ఎందుకు రాదు అని అన్నాడు. 2016 ఫిబ్రవరి 1వ తేదీ టీవీలో ఒకసారి చూడండి, మళ్ళా మేమో పంపిస్తున్నాం, మీరందరూ చూడండి, క్లియర్గా చెప్పారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించి అక్కడ పార్లమెంట్లో షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేసేట్టుగా చేస్తే ఎందుకు రాదు, వస్తుంది అన్నాడు. అదే వ్యక్తి జూలై 29, 2018 మాట మార్చేశాడు. ఏం మార్చాడు? కాపులకు రిజర్వేషన్స్ మేము ఇవ్వలేము, అది 50% దారితే ఇవ్వరు, అందువల్ల మేము ఇవ్వలేమని నిక్కచ్చే చెప్పేశాడు. అంటే 2016 ఒక మాట, 2018 మరొక మాట. అంటే అవగాహన రాహిత్యం, సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, దాని మీద డీటెయిల్గా లేదు. వాళ్ళ యొక్క అసిస్టెంట్లు ఎవరైతే ఉండారో వాళ్ళు స్లిప్ రాసిస్తే చదువుతున్నాడు, ఆయన స్లిప్ రాసిస్తే చదువుతున్నాడు. 2016 ఒకటి చదివాడు, 2018 జూలై 29న మరొక స్క్రిప్ట్ చదివాడు. ఆ స్క్రిప్ట్లో ఏముందో చూడలా. మళ్ళా మొన్న ఇది 31 జూలై 2018న మళ్ళా దాన్ని మార్చేశాడు స్టేట్మెంట్. రాష్ట్రంలోని కాపులందరూ తిరగబడ్డారు. జగన్మోహన్ రెడ్డి మీద 29 మీద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, కాపులకు నేను రిజర్వేషన్ ఇవ్వను అని రిక్కచ్చిగా చెప్పాడు. చెప్పంగానే రాష్ట్రంలోని కాపులందరూ బగ్గుమని తిరగబడ్డారు. తిరగబడే వాళ్ళకి మళ్ళీ మాట మార్చేశాడు. అంటే ఒక వ్యక్తి 3 సార్లు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ గురించి మాట మార్చాడంటే అది కరెక్ట్ కాదు, అది రాజకీయ లక్షణాలు కాదు. మళ్ళీ ఆయన సీఎం కావాలంట, మళ్ళీ సీఎం కావాలంట. ఒక రాష్ట్రంలో మేజర్గా ఉన్న కాపులు, కాపుల వర్గం మేజర్గా ఉంది, మేజర్గా ఉన్న వర్గానికి సంబంధించి ఇన్నిసార్లు మాట మారిస్తే ఒక వ్యక్తి, అతనిలో స్టెబిలిటీ ఏమన్నట్టు? అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలా? కాపులంటే అంత చీపా? ఒకరి గురించి 3 సార్లు మాట మార్చాడంటే వాళ్ళని చాలా చీపుగా చూస్తున్నట్టు, వాళ్ళంటే లెక్కలేదు. బహుశా కాపులు ఎక్కువ మంది పేదలు, నిర్పేదలు ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఇచ్చారు, నేను 2000 కోట్లు ఇస్తా, 3000 కోట్లు ఇస్తా, ఏం మాట్లాడతాడు? అది కూడా భ్రమించే. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు 2004లో మేనిఫెస్టోలో పెట్టారు ఏమని, కాపుల్ని బీసీలో చేరుస్తామని. కానీ కాపులకి సర్వే చేసి స్టడీ చేస్తామంటే ఆ కమిటీకి 25 లక్షలు ఇవ్వాల, ఎంత దారుణం. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అగనస్తే, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా 2016 ఫిబ్రవరి 1వ తేదీ ఇస్తానన్నాడు. ఇస్తాను కాదు, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసి కేంద్రానికి పంపిస్తే షెడ్యూల్ 9లో పెడితే ఎందుకు రాదు అన్నాడు. మేము చేసాం, పంపించాం కేంద్రానికి. ఈయన కేంద్రం మీద ఒత్తిడి తెమ్మనండి, అక్కడ మాట్లాడు. పార్లమెంట్లో రిజైన్ చేశాడు, ఎందుకు రిజైన్ చేసావు? ఫస్ట్ ఆన్సర్ చెప్పు. మోడీ మీద వ్యతిరేకించలేక నువ్వు నీకున్న 11 కేసుల్లో జైలుకు పోతావనే భయం పట్టుకొని ఈ రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టావు, ఈ రాష్ట్రాన్ని నువ్వు మోడీకి తాకట్టు పెట్టావు. ఈరోజు కాపులను తీసుకుని మళ్ళీ మోడీకి తాకట్టు పెడుతున్నావు, ఇది సరికాదు. ఇదే విధంగా చేస్తే 2019లో అసలు నీకు ప్రతిపక్ష హోదా కూడా రానీరు ప్రజలు. మోడీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు,
కాపుల్ని తాకట్టు పెట్టవాక. కాపుల్లో చాలా పేదలు నిరుపేదలు ఉన్నారు. నువ్వు ఏదైనా మాట్లాడదలుచుకుంటే నిలకడగా మాట్లాడు. ఆల్రెడీ 3 సార్లు మాట మార్చావు, మళ్ళీ 4వ సారి ఎప్పుడు మారుస్తావో తెలియదు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నువ్వు కానీ సరి చేసుకోకుంటే 2019లో ఈ రాష్ట్రంలో ఒక్క కాపు కూడా నీకు ఓటేయడు. థ్యాంక్ యూ.